మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగింది కాబట్టి మీ బిడ్డ తరపున సైనికులుగా మీరే నిలబడండి. ప్రతి ఇంట్లో నుంచి ఒక స్టార్ క్యాంపెయినర్ బయటికి రండి అని చెప్పి ప్రతి ఎక్కను ప్రతి చెల్లెమ్మను అడగండి, ప్రతి అవను ప్రతి తాతను అడగండి, ప్రతి అన్నను ప్రతి తమ్ముడిని అడగండి, ప్రతి రైతనను అడగండి. స్టార్ క్యాంపెయినర్లుగా వాళ్ళు బయటికి రావాలని, కనీసం ప్రతి కుటుంబం నుంచి బయటికి వచ్చిన వీళ్ళు కనీసం 100 మందికైనా సరే మన ప్రభుత్వం చేసిన మంచిని వివరంగా చెబుతూ వాళ్ళందరి చేత కూడా మీ బిడ్డ ప్రభుత్వానికి తోడుగా నిలబడేట్టుగా స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి అని చెప్పి చెప్పండి. ఆ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పండి. ఇవాళ మీరందరూ ఇక్కడ ఉన్నారు, మీ అందరికీ కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి. మీరందరూ కూడా ఈ విషయం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ప్రతి అక్కకు చెల్లెమ్మకు కూడా చెప్పాలి, ఆ ఇంట్లో ఉన్న ప్రతి అన్నకు తమ్ముడికి కూడా చెప్పాలి, ఆ ఇంట్లో ఉన్న ప్రతి అవ్వకు ప్రతి తాతకు కూడా చెప్పాలి. ఈ ఎన్నికలు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఎలక్షను అని, ఈ ఎన్నికలు ఎందుకు ఇంత అవసరమైన ఎలక్షను అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే ఉన్న ఎన్నికలు కావు ఇవి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావివి. ఈ ఎన్నికలు పేదల కుటుంబాల భవిష్యత్తు, పేదల కుటుంబాల భవిష్యత్తు, వారిని నడిపించే భవిష్యత్తు ఈ ఎన్నికలులో ఓటు వేస్తేను వేయకపోతేను వాళ్ళ భవిష్యత్తు మారుతుంది అని కూడా చెప్పండి. ఈ ఎన్నికలు ప్రతి పేదవాడి భవిష్యత్ మారాలంటే ఈ ఎన్నికల్లో జగనే రావాలి అని చెప్పండి.